రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ ఈఈ జానకి ఆధ్వర్యంలో మంగళవారం రోజున మిషన్ భగీరథ నీటిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో తానే స్వయంగా మిషన్ భగీరథ నీటిని తాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే వేసవిలో నీటి ఎద్దడి ఉండకూడదని ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకుంటామని మండలంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీరు అందించాలని అధికారులను కోరారు. ప్రతి నాయకులు అధికారులు మిషన్ భగీరథ నీరు తాగి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వైస్ ఎంపీపీ సుమలతా శ్రీనివాస్, సహకార సంఘాల చైర్మన్లు నరసయ్య, రామోహన్ రావు, ఎంపీడీఓ రామకృష్ణ, మిషన్ భగీరథ, ఈఈ జానకి, డిఈ శ్రీనివాస్, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. చైర్మన్ గారు, సహకార సంఘం చైర్మన్ గారు, అలాగే వైస్ ఎంపీపీ గారు, అలాగే ఈ మిషన్ భగీరథ ఈ జానకి గారు, మిగతా అధికారులు, వేదిక ముందున్న గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, మిషన్ భగీరథ అధికారులు, ఇవాళ మనం రాబోయేది వేసవి కాలం కాబట్టి ఈరోజు మనం ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గారు వచ్చారు, ఏఈలు ఉన్నారు, దీనికి సంబంధించిన గ్రామాల సర్పంచులు ఎవరి గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయో వారు తెలియజేసుకొని చాలా చక్కగా చర్చించుకొని దీన్ని మన మండలము ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా ఈ గారిని ఏఈలను కూడా కోరుకుంటున్నాను. ఈ త్రాగునీరు అందరూ సక్సెస్గా ఈరోజు నేను కూడా మిషన్ భగీరథ వాటర్ తాగాను. మీరు కూడా తాగి మిగతా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనకు సిసి అది ఈజీఎస్ వర్క్ల గురించి మనం ఫౌండేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి నాకు రుద్రంలో ప్రోగ్రామ్ ఉన్నది, దానికి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ఈ కార్యక్రమానికి అందుతామని అనుకుంటున్నాను. ఇక్కడికే వచ్చేనుండి మీరు చాలా విషయాలు చర్చించుకొని ఈ గారు ఉన్నారు, ఏఈలు ఉన్నారు, వారికి సంబంధించిన ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఏ గ్రామంలో సమస్యలు ఉన్నా వారికి చెప్పి మనకు రానున్న వేసవిలో త్రాగునీరు అందేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్.